ప్రైజ్ ద లార్డ్. ఈ దిన భాగము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. అపొస్తలైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ 13:5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొందిండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. మనం గమనించామంటే అపొస్తలైన పౌలు చెదరిపోయిన యూదులకు ఈ పత్రిక రాశాడు. పౌలు సెలవిచ్చే మాట, మరి పౌలు ద్వారా ప్రభు నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కూడా కాదు. ఈ వాగ్దానము చాలా మందికి వచ్చే ఉంటుంది. కనుక బైబిల్లో కూడా ఈ వాగ్దానము 5 మంది వ్యక్తులకు ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క వాగ్దానం 5 వ్యక్తులు స్వతంత్రించుకున్నారు. చూడండి, వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి. ఎవరికి ఇవ్వబడింది వాగ్దానము? ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించామంటే, ఇదిగో నేను నీకు తోడయిండి, నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు, ఈ దేశంలో నిన్ను మరలా రప్పించదు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. నిన్ను విడువను దేవుడు యాకోబుతో సెలవిస్తూ ఉన్నాడు. అందరిని మోసం చేసి పారిపోతున్నప్పుడు అరణ్యంలో రాత్రి అయింది, పడుకున్నప్పుడు దేవుడు ఒక కల ద్వారా యాకోబును దర్శించి యాకోబుతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడువను. ఈ వాగ్దానము కుటుంబ వాగ్దానం. కాబట్టి యాకోబు ఒంటరిగా ఉన్నాడు. తర్వాత మామ దగ్గరికి వెళ్తూ వివాహం చేసుకోవడం, పిల్లలు భార్యలు అందరు రావటం కూడా, మళ్ళీ తిరిగి తన స్వదేశానికి రావటం. కనుక యాకోబు ఈ యొక్క వాగ్దానం స్వతంత్రించుకున్నాడు. ఇది కుటుంబ వాగ్దానంగా మనం చూస్తాము. ఈ వాగ్దానము దేవుడే యాకోబు తీస్తున్నాడు. ఇది మొదటి సందర్భం. ఇంకా రెండో సందర్భం చూసినప్పుడు ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చారు చూడండి. దేవుని వాక్యం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఈ వాగ్దానం మనం గమనించామంటే ఇది ఇశ్రాయేల సమాజానికి మోషేస్తున్న వాగ్దానం. కాబట్టి మీరు ఆ కనాన్ దేశం విషయమై మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు, వారిని చూసి జడియవద్దు. మీతో కూడా యెహో వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఈ వాగ్దానము మోషే ఇశ్రాయేల సమాజానికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిజంగా దేవుడు వచ్చి విడిచిపెట్టకుండా కనానులో చేర్చినట్లుగా లేఖనాలు మనం చూడగలం. మూడవదిగా ఈ వాగ్దానం ఎవరెవరికి ఇచ్చారు చూడండి. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు మోషే యెహోషువ అని పిలిచి, నీవు నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఈ వాగ్దానము మరి మోషే యెహోషువకి ఇస్తున్నాడు, మోషే యెహోషువ అని పిలిచి. కాబట్టి మూడవ సందర్భం మనం చూసినప్పుడు ఇది సేవ వాగ్దానం. కాబట్టి ఇప్పుడు ఇక నేను చనిపోబోతున్నాను కాబట్టి నా ప్లేస్లో నా స్థానంలో దేవుడిని ఎన్నుకున్నాడు కాబట్టి నీవే ఈ ప్రజలు నడిపించాలి, దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడని మరి మోషే యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి మొదటి వాగ్దానము దేవుడే యాకోబుకి ఇచ్చాడు, నేను విడువాడని. రెండవ వాగ్దానము మోషే ఇశ్రాయేల సమాజానికి ఇచ్చాడు, మిమ్మల్ని విడువాడు, ఎడబాయడని. మూడవది వాగ్దానం మోషే యెహోషువకి ఇస్తున్నాడు, కనుక ఆయన నిన్ను విడువాడు, ఎడబాయడు, నువ్వు ఈ ప్రజలను తోడుకొని పోతావని. ఇది మూడవదిగా సేవ వాగ్దానం. మొదటిదేమో కుటుంబ వాగ్దానం యాకోబుకి, రెండవది ఇశ్రాయేల సమాజానికి ఇచ్చిన వాగ్దానం మోషే, మూడవదిగా యెహోషువకి మోషే ఇస్తున్నాడు. ఇది సేవాపరమైన వాగ్దానంగా మనం చూడవచ్చు. ఇక నాలుగో వాగ్దానము ఎవరితో ఇచ్చారు ఈ వాగ్దానం? యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. యెహోషువ 1:6, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ వాగ్దానం నాలుగోది మనం గమనించినప్పుడు దేవుడే యెహోషువకి ఇస్తున్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఇక మోషే స్థానంలో ఆ యొక్క ప్లేస్లో
యెహోషువా నియమిస్తున్న సందర్భంలో నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీ ముందర ఏ మనుషుడు నిలబడలేడని చెప్పేసి యెహోషువాకి ఇస్తున్న వాగ్దానం మనం చూస్తాం. ఇది దేవుడే యెహోషువాకి ఇచ్చిన వాగ్దానము. ఇది నాలుగవ సందర్భం. ఐదవ సందర్భం చూసినప్పుడు మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడని యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండును. ఈ వాగ్దానము దావీదు సొలొమోనుకి ఇస్తున్నాడు. కాబట్టి మందిరానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు దావీదు. అయితే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, కాబట్టి మందిర పని అంత అయ్యేంత వరకు దేవుడు నిన్ను విడువాడు అనగా, మరి మందిర సంబంధించిన వాగ్దానంగా దావీదు మరి తన కుమారుడైన సొలొమోనుకి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని దేవుడు మనతో మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అయితే మరి దేవుడు విడవకుండా ఎడబాయకుండా ఉండాలంటే మనం ఎలా జీవించాలి? దేవుని వాక్యం నుంచి ఒక నాలుగు సందర్భాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతాను. దేవుడు ఎవరిని విడువడు? మొట్టమొదటిది మొదటి సమూయేలు 12వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు 12:22. యెహోవా మిమ్మను తనకు జనముగా చేసుకుంటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడువడు. మొదటి విషయం మనం గమనించినప్పుడు, దేవుడు మనం విడువకుండా ఉండాలి అంటే మనము ఆయన జనులుగా జీవించాలి. కనుక ఆయన జనులను ఆయన విడువడు. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని జనులుగా జీవించడానికి ఇష్టపడతావో ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఇది మొదటి విషయం. రెండవది ఎవరిని విడువడు? కీర్తన 37:25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు ఎడవబడదు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. రెండవదిగా నీతిమంతులను ఆయన విడువడు. కనుక నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించింది. కాబట్టి లోకంలో నీతిమంతులు మనం జీవించినప్పుడు వారిని, వారి సంతానాన్ని ఆయన విడువడు అనేది రెండవ విషయం మనం చూస్తాం. మూడవది కీర్తన 37:28. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురుగాక. ఇక మూడో విషయం మనం చూసినప్పుడు ఆయన భక్తులను విడువడు. ఈ లోకంలో భక్తితో ఆయన సేవించినప్పుడు, ఆయన పూజించినప్పుడు, భక్తులుగా జీవించినప్పుడు ఆయన మనం విడిచిపెట్టడు. ఇది మూడవ ప్రాముఖ్యం. మొదటిది ఆయన జనులను విడువడు. ఆయన జనులుగా మనం జీవించాలి. రెండవదిగా నీతిమంతులను విడువడు. నీతిమంతులు మనం జీవించినప్పుడు ఆయన మనకి వాగ్దానం ఇస్తాడు. మూడవదిగా ఆయన భక్తులను విడువడు. ఈ లోకంలో భక్తితో ఆయన సేవించినప్పుడు ఆయన మనం విడిచిపెట్టడు. ఇక చివరిది నాలుగవది కీర్తన 94:14. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. చివరిగా మనము ఆయన స్వాస్థ్యంగా జీవించాలి. కాబట్టి ఎప్పుడైతే ఆయన స్వాస్థ్యంగా జీవిస్తామో ఆయన ప్రజలను విడువాడు, ఆయన స్వాస్థ్యాన్ని ఎడబాయడు. కాబట్టి ఇదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. కనుక మోషగిచ్చిన వాగ్దానం, మరి దేవుడు మోషగిచ్చే దేవుడు యాకోబుది ఇచ్చిన వాగ్దానం, రెండవదిగా మోషే ఇస్రాయేల్ సమాజానికి ఇచ్చిన వాగ్దానం, మూడవది మోషే యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, నాలుగవది దేవుడే యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, ఐదవది సొలొమోనుకి దావీదు ఇచ్చిన వాగ్దానం మనం చదువుకున్నాము. అలా దేవుడు విడిచిపెట్టుకుండాలంటే మనం చేయవలసిన నాలుగు పనులు. మొదటిది మన జీవిత దినములు అన్నింటిలో కూడా ఆయన జనులుగా జీవిస్తాము. రెండవదిగా నీతిమంతులుగా జీవిద్దాం. మూడవదిగా భక్తులుగా జీవిద్దాం. నాలుగవది ఆయన స్వాస్థ్యంగా జీవిద్దాం. అలాంటి వారికి దేవుడి వాగ్దానము హెబ్రీ పత్రిక 13:5, నేను నిన్ను విడువను, ఎడబాయినని ఆయనే చెప్పిన కదా. అలాగే మన జీవిత దినములన్నింటిలో ప్రభు యొక్క కృపను పొందుకుందాము గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.